పెద్దపల్లి పట్టణంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గారి సమక్షంలో 18, 19, 20 వార్డులలోని మున్సిపల్ వైస్ చైర్మన్ నూగిళ్ళ మల్లన్న అధ్యక్షతన దాదాపు 500 మంది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అంతకుముందు స్థానిక అయ్యప్ప దేవాలయం నుండి దాదాపు 1000 మంది కార్యకర్తలతో సభస్థలం వరకు భారీ ర్యాలీతో వెళ్లడం జరిగింది. చేరిన వారిలో నల్లాల సురేష్, పంబాల చిన్న, కుక్క కరుణాకర్, సుద్దాల భార్గవ్, బొంకూరి అనిల్, నూగిళ్ళ చందు, కార్తీక్, ఈరక్క, సుజాత, పద్మ, రజిత మరియు తదితరులు చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 2014 ఎన్నికల్లో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని, భూమి లేని దళితులకు 3 ఎకరాలు ఇస్తామని, నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలకు 5,00,000 రూపాయలు, గృహ నిర్మాణానికి ఇందిరమ్మ ఇల్లు, ఉన్నవారికి అదనపు గది నిర్మాణానికి 2,00,000 రూపాయలు, తెల్ల రేషన్ కార్డు వారికి 7 కిలోల చొప్పున సన్నబియ్యంతో పాటు 9 రకాల నిత్యావసర వస్తువులు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న పెన్షన్ రెట్టింపు మహిళా సంఘాలకు వడ్డీ లేని 10,00,000 రూపాయలు, అందులో 1,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గారు పేర్కొన్నారు. మా దగ్గరికి వచ్చిన, మీరు ఫోన్ చేసిన, మీరు నిస్కారించిన, తిరిగి మీకు ఫోన్ చేసి మీ సమస్య ఏముందని చెప్పి ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశాం. ఈ 4.5 సంవత్సరాల నుంచి 100 రూపాయలకు ఇంటి పనులు 1,000 రూపాయలు చేశారు, 1,000 రూపాయల ఇంటి పనులు 10,000 చేశారు. మరి దాని ఏమైనా తగ్గించిందా అంటే ఏం తగ్గలే. దానికి 1,000 రూపాయలు దాన్ని 100 రూపాయలు తగ్గించి దానికి పాలాభిషేకం చేస్తున్నారు దొంగలు, అంటే ప్రజలను డైవర్ట్ చేస్తానికి. ఇప్పుడు పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ రాజయ్య గారు, రెండో దుర్మార్గుడు దాసర్ మనోహర్ రెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే. నేను అడుగుతా ఉన్నా ఎన్నడన్నా 18వ వార్డు కానీ, 19వ వార్డు కానీ, 20వ వార్డు కానీ, మీ బంగారుకుంట కానీ, నల్ల బంగారుకుంట కానీ, ఈ ప్రాంతానికి ఎన్నడన్నా వాళ్ళిద్దరు ముఖం మీరు చూసినా? 4 ఏమో చూసిరా? ఎన్ని రోజులే 4 ఏళ్ళ వాళ్ళు బాగా వదిలిపెట్టినట, బాగా పనిచేసినట, మళ్ళా మనోహర్ రెడ్డికి ఓకేయాలని చెప్పి నేను తిరుగుతా ఉన్నారు. పెద్దపల్లి పట్టణంలో మరి ఇక్కడ నూగిళ్ళ మరి నేను ఉన్నాను. టౌన్ జరిగిన తర్వాత మొట్టమొదటి శాంతి నగర్ వెళ్ళాను. ఒకటి వాడుకు పేరేంటే అక్కడ నుండి 10, 100 మంది వెళ్ళి మహిళలు అక్కడ సోదరులు 4.5 రోజులు ఒక్కరోజు కాలేదు ఏ ముఖం పెట్టుకుని వాడకొచ్చామని చెప్పి తరువున రాత్రి అక్కడి నుంచి ఉరికొచ్చాడు. ఉరికొచ్చి బాగా ఆలోచించింది ఏం చేస్తా వెళ్ళాను ఏమనుకుంటుంటారు అని ఓ 100 రూపాయల చీర బార్గాన్ చేసిండు.